అందరికీ నమస్కారం సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సౌజన్యంతో జరుగుతున్న ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా నేను ఈరోజు కార్బన్ మరియు దాని సమ్మేళనాలకు సంబంధించి సబ్ టాపిక్ కార్బన్ సమ్మేళనాల రసాయనిక ధర్మాల గురించి నేను మీకు వివరించబోతున్నాను నా పేరు ఏ రాజేందర్ రెడ్డి నేను గెడ్పీహెచ్ఎస్ సింగన్నగూడ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఓకే ఈరోజు మనం కర్బన సమ్మేళనాల రసాయనిక ధర్మాల గురించి తెలుసుకుందాం కొన్ని మిలియన్ల కొద్ది కర్బన సమ్మేళనాలు ఉన్నా కానీ వాటి చర్యలు చాలా తక్కువ పరిమితంగా ఉంటాయి అందులో కొన్ని ముఖ్యమైన చర్యల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఒకటి కర్బన సమ్మేళన రసాయన ధర్మాలు ఒకటి దహనము రెండు పాక్షిక ఆక్సీకరణ చర్యలు మూడు సంకలన చర్యలు నాలుగు ప్రతిక్షేపణ చర్యలు ఈ నాలుగు రసాయనిక ధర్మాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఒకటి దహన చర్యలు పిల్లలు కార్బన్ మరియు దాని సమ్మేళనాలు గాలి లేదా ఆక్సిజన్ సమక్షంలో దహనం చెంది అంటే మండి కార్బన్ డైఆక్సైడ్ వేడి మరియు కాంతిని ఇస్తాయి లేదా కార్బన్ లేదా కర్బన సమ్మేళనం అధికమైన ఆక్సిజన్తో మండి వేడిని కాంతిని ఇచ్చే ప్రక్రియను మనం దహన చర్య అంటాము దహన అన్నీ కూడా ఆక్సీకరణ చర్యలే ఎందుకంటే ఆక్సిజన్తో చర్య జరుగుతున్నాయి కాబట్టి ఆక్సీకరణ చర్యలు సాధారణంగా సంతృప్త హైడ్రోకార్బన్లు అంటే ఆల్కేన్లు ప్రకాశవంతమైన నీలి మంటతో మండుతాయి కానీ అసంతృప్త హైడ్రోకార్బన్ అయినటువంటి ఆల్కీన్లు ఆల్కైన్లు పసుపు మంటతో నల్లని మసినిస్తూ మండుతుంటాయి కొన్ని సందర్భాలలో ఒకవేళ గాలి సరిగ్గా లభించకపోతే సంతృప్త హైడ్రోకార్బన్లు సైతం పొగనిస్తూ మండుతాయి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఉదాహరణ కార్బన్ సి ప్లస్ ఓటు గివ్స్ రైస్ టు ఓ టూ ప్లస్ శక్తి ఇది దహన చర్యకు ఉదాహరణగా తీసుకోవచ్చు ఇంకా చాలా తీసుకోవచ్చు మనం రెండు రెండు చూస్తున్నాం ఒకటి రెండోది ఈథేన్ ఈ ఫార్ములా ఫార్ములా టూ హెచ్ సిక్స్ ప్లస్ ఓ టూ గివ్స్ రైస్ టు ప్లస్ హెచ్ టూ ప్లస్ ఎనర్జీ శక్తి ఈ విధంగా మనము రకరకాల ఎగ్జాంపుల్ తీసుకొని ఈ దహన చర్యలను మనం వివరించవచ్చు ప్రోపెయిన్తో తీసుకోవచ్చు మీ తీసుకోవచ్చు చాలా కర్బన్ సమ్మేళనాలతో కూడా మనం దగ్గర చర్యలకు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ స్ట్రక్చర్లో ఇక్కడ ఒక పటం ముందు చూడండి పిల్లలు దాని స్ట్రక్చర్ పేరు ఈ దాని పేరు ఈ దాని ఫార్ములా సి టూ సిక్స్ నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొకరు ఎగ్జాంపుల్ తీసుకుందాం మీటేన్ ప్లస్ ఆక్సిజన్ అక్కడ ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఈక్వేషన్ చూసినట్లయితే సిహెచ్ ఫోర్ ప్లస్ టూ ఓ టూ గివ్స్ రైస్ టూ ప్లస్ టూ హెచ్ టూ ఇక్కడ చూసినట్లయితే ఒక మంట మండుతుంది ఇక్కడ సాధారణంగా ఇందాక అయిపోయి నేను సంతృప్త హైడ్రోకార్బన్లు ప్రకాశవంతమైన నీలి మంటతో మండుతుంటాయి అసంతృప్త హైడ్రోకార్బన్లు పసుపు మంటతో నల్లని మసినిస్తూ మండుతుంటాయి పిల్లలు మన ఇంట్లో వాడే స్టవ్ ఉంది కదా దాంట్లో వచ్చే ఎలా ఉంటుందో మీరు గుర్తించి అందులో ఉండే అందులో ఉండే వాయువు సంతృప్త హైడ్రోకార్బనా అసంతృప్త హైడ్రోకార్బన్ గుర్తించగలరని కోరుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న అప్పుడప్పుడు గ్యాస్ లేదా కిరోసిన్ స్టవ్ పైన వంట చేస్తున్నప్పుడు వంట పాత్రలపై నల్లటి మసి ఏర్పడుతుంది ఎందుకు పిల్లలు ఈ సందేహాన్ని మీ తరగతి మీ సైన్స్ టీచర్ మీ ఫిజికల్ సైన్స్ టీచర్ని అడిగి నివృత్తి చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఆక్సీకరణ చర్యలు ఆక్సీకరణ చర్యలు ఇందాకనే చెప్పుకున్నాం మనం సాధారణంగా దహన చర్యలన్నీ కూడా ఆక్సీకరణ చర్యలే కానీ ఆక్సీకరణ చర్యలన్నీ కూడా దహన చర్యలు కావు ఆక్సీకరణకరణల వల్ల ఆక్సీకారినల వల్ల ఆక్సీకరణ చర్యలు ఏర్పడతాయి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ వల్ల కూడా ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి ఇక్కడ చూసినట్లయితే ఇథైల్ ఆల్కహాల్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఓహెచ్ దీని ఐయుసి సిస్టంలో ఇథనోల్ అంటాం ప్లస్ ఓల్ ఇథనోల్ ఇది క్షార పొటాషియం పర్మాంగనేట్ మరియు ఆమ్ల పొటాషియం డైక్రోమేట్ సమక్షంలో వేడి చేస్తే వీటిని ఏమంటాం ఇక్కడ క్షార పొటాషియం పర్మాంగనేట్ ఆమ్ల పొటాషియం డైక్రోమేట్ను ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆక్సిడైజింగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అని ఆక్సికారినులు అంటాం ఆక్సికారినులు తో ఆక్సీకరణం చెంది మనకు ఇథనాల్ ఇథేన్ ప్లస్ ఆల్ ఇథనాల్ ఎసిటాల్ డిహైడ్ అంటే ఎసిటాల్ డిహైడ్ ఐయూపీసీ సిస్టంలో మళ్ళీ ఫర్దర్గా ఇది ఇదే విధంగా ఆక్సీకరణం జరిగి ఇథనోయిక్ ఆమ్లం ఇథనోయిక్ ఆమ్లం సిహెచ్ త్రీ సిహెచ్గా ఏర్పడుతుంది సిహెచ్ త్రీ సిహెచ్ గివ్స్ గ్యూసర్హెచ్ టూ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కేఎంఎన్ఓ ఫోర్ ప్లస్ వేడి ప్లస్ ఆమ్ల పొటాషియం డైక్రోమేట్ సమక్షంలో వేడి చేస్తే మనకు ఇథనాల్ వస్తుంది ఇథనాల్ను మళ్ళీ ఆక్సీకరణం జరిపిస్తే మనకు ఇథనోయిక్ యాసిడ్ వస్తుంది ఈ విధంగా ఆక్సీకరణ చర్యలు చాలా ముఖ్యమైనవి ఇదే కాకుండా మనం పిల్లలు ఇథైల్ ఆల్కహాల్ బదులు నేను ప్రొఫైల్ ఆల్కహాల్ ప్రొపనోల్ తీసుకుంటా ప్రొపనోల్ తీసుకుంటే వచ్చే ప్రోడక్ట్స్ ఏంటో మీరు ఊహించ ఊహించి లేదా మీ ఉపాధ్యాయుని అడిగి మీ సందేహాన్ని తీర్చుకుంటారని అనుకుంటున్నాను తర్వాత వచ్చేసరికి ఇంకోటి మూడోది సంకలన చర్యలు ఇది మూడవ చర్య ఫస్ట్ మొదటి దహన చర్య చూసినాం తర్వాత ఆక్సీకరణ చర్యలు చూసినాం ఇప్పుడు సంకలన చర్యలు ద్వి లేదా త్రీ బంధాలు గల కార్బన్లపై చర్యాకారకాలు చేరటం వల్ల ఈ చర్యలు జరుగుతాయి ద్వి అంటే డబుల్ బాండ్ త్రీ అంటే ట్రిపుల్ బాండ్ గల కార్బన్లు అంటే అసంతృప్త హైడ్రోకార్బన్లు సంకలన చర్యలకు లోన్ మనకు తెలిసిపోతుంది అంతే కదా సంతృప్త హైడ్రోకార్బన్లు అంటే కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఏకబంధం ఉంటే దాన్ని సంతృప్త హైడ్రోకార్బన్ అంటాం అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటే కార్బన్ కార్బన్ మధ్యల ద్విబంధము లేదా త్రిబంధాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అవేంటి ఆల్కీన్లు ఆల్కైన్లు ఆల్కీన్లు ఆల్కైన్లు మాత్రమే సంకలన చర్యలకు లోనవుతాయి బహుబంధాలు కలిగి ఉండే ఆల్కీన్స్ డబుల్ బాండ్ ఉంటుంది ఇందులో మరియు ఆల్కైన్స్ ట్రిపుల్ బాండ్ వంటి అసంతృప్త హైడ్రోకార్బన్లు సంతృప్త హైడ్రోకార్బన్లుగా మారటానికి సంకలన చర్యల్లో పాల్గొంటాయి ఒకటే ముఖ్యంగా గుర్తు గుర్తుపెట్టుకోవాసం ఏంటంటే అసంతృప్త హైడ్రోకార్బన్లు సంతృప్త హైడ్రోకార్బన్లుగా మారడమే సంకలన చర్య అంటే డబుల్ ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్గా డబుల్ బాండ్ సింగిల్ బాండ్గా మారాలి త్రిబంధము ద్విబంధంగా ద్విబంధము ఏకబంధంగా మారటమే మనకు సంకలన చర్య యొక్క ముఖ్య ఉద్దేశము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం టూ బ్యూటైన్ టూ బ్యూటైన్ బ్యూ టూఐన్ ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు వీటిని నిఖల్ ఉత్ప్రేరకం సమక్షంలో సంకలన చర్యకు లోను చేస్తే టూ బ్యూటీన్గా మారింది చూడండి బ్యూటైన్ కాస్తే బ్యూటీన్గా మారింది కాకపోతే ఇక్కడ ఉత్ప్రేరకం ముఖ్యమైంది దాని ఉత్ప్రేరకం పేరైంది ఇక్కడ నిఖిల్ నిఖిల్ ఉత్ప్రేరకం చాలా ముఖ్యమైనది మనము నిత్య జీవితంలో కూడా నూనెల హైడ్రోజనీకరణంలో కూడా నిఖిల్ ఉత్ప్రేరకంను మనం వాడుతాము తర్వాత నెక్స్ట్ ఇంకో స్టెప్లో చూడండి బ్యూటీన్ టూ బ్యూటీన్ లేదా బ్యూట్ టూ ఈన్ ఇది కూడా సంకలన చర్యకులోనై బ్యూటేన్ బ్యూట్ ప్లస్ ఎయిన్ బ్యూటేన్గా మారుతుంది మొత్తం మనం స్టార్టింగ్ చూసినట్లయితే ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది ఇక్కడ డబుల్ బాండ్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి సింగిల్ బాండ్ అంటే బహుబంధాలన్నీ కూడా ఏకబంధాలుగా మారుతున్నాయి బ్యూటైన్ టూ బ్యూటైన్ కాస్త బ్యూటైన్గా మారింది ఇది సంకలన చర్య యొక్క ఉదాహరణ ఇక్కడ మీరు బ్యూటైన్ బదులు పెంటైన్ తీసుకొని కూడా మనం మీరు ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను లేదా మీ ఉపాధ్యాయ సహకారంతో పెంట్ టూ ఐన్ యొక్క సంకలన చర్యలను మీరు వ్రాసే ప్రయత్నం చేయండి ఇక చిట్ట చివరిగా మనకు మిగిలింది ఏంటంటే ప్రతిక్షేపణ చర్యలు ప్రతిక్షేపణ చర్యలు ఏదైనా రసాయన చర్యలో ఒక సమ్మేళనంలోని ఒక పరమాణువు లేదా పరమాణు సమూహం వేరొక పరమాణువు లేదా పరమాణు సమూహంతో ప్రతిక్షేపించబడితే ఆ చర్యను ప్రతిక్షేపణ చర్య అంటారు మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి ఏదైనా రసాయనక చర్యలో ఒక సమ్మేళనంలోని ఒక పరమాణువు లేదా పరమాణు సమూహం వేరొక పరమాణువు లేదా పరమాణు సమూహంతో ప్రతిక్షేపించబడితే ఆ చర్యను ప్రతిక్షేపణ చర్య అంటాము ఆల్కేన్లకు ఇష్టమైన చర్య ప్రతిక్షేపణ చర్య సంతృప్త హైడ్రోకార్బన్లకు ఇష్టమైన చర్య ప్రతిక్షేపణ చర్యలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మిథేన్ రియాక్షన్ వన్లో మిథైన్ క్లోరిన్తోని ప్రతిక్షేపణం చర్య జరిగి సూర్యకాంతి సమక్షంలో మిథైల్ క్లోరైడ్ మరియు హైడ్రోక్లోరికామ్లం ఏర్పడుతుంది రియాక్షన్ టూలో మిథైల్ క్లోరైడ్ మరియు క్లోరిన్తో సూర్యకాంతి సమక్షంలో ప్రతిక్షేపణ చర్య జరిగి మిథిలిన్ క్లోరైడ్ మరియు ఆమ్లం ఏర్పడుతుంది రియాక్షన్ మూడులో ఈ మిథిలిన్ క్లోరైడ్ మళ్ళీ క్లోరిన్తోని సూర్యకాంత సమక్షంలో ప్రతిక్షేపణం చర్య జరిగి క్లోరోఫామ్ మరియు హైడ్రోక్లోరికామ్లం ఏర్పడుతుంది చిట్ట చివరిగా రియాక్షన్ ఫోర్లో క్లోరఫామ్ క్లోరిన్తోని సూర్యకాంతి సమక్షంలో ప్రతిక్షేపణ చర్య జరిగి కార్బన్ టెట్రాక్లోరైడ్ మరియు హైడ్రోక్లోరికామ్లం ఏర్పడుతుంది మళ్ళీ ఒకసారి చూస్తున్నా రియాక్షన్ వన్ సిహెచ్ ఫోర్ ప్లస్ సిఎల్ టూ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ గ్యూస్ రైస్ టు సిహెచ్ త్రీ సిఎల్ ప్లస్ హెచ్సిఎల్ సెకండ్ రియాక్షన్ రెండవ చర్య సిహెచ్ త్రీ సిఎల్ ప్లస్ సిఎల్ టూ గ్యూస్ రైస్ టు సిహెచ్ టూ సిఎల్ టూ ప్లస్ హెచ్సిఎల్ రియాక్షన్ త్రీ సిహెచ్ టూ సిఎల్ టూ ప్లస్ సిఎల్ టూ గ్యూస్ రైస్ టు సిహెచ్ సిఎల్ త్రీ ప్లస్ హెచ్సిఎల్ రియాక్షన్ ఫోర్ సిహెచ్సిఎల్ త్రీ ప్లస్ సిఎల్ టూ గ్యూసైజ్ టూ సిసిఎల్ ఫోర్ ప్లస్ హెచ్సిఎల్ ఈ విధంగా మనము కర్బన సమ్మేళనాల యొక్క ప్రతిక్షేపణ చర్యలను కూడా తెలుసుకున్నాము పిల్లలు ఈరోజు మనం తెలుసుకున్న కర్బన సమ్మేళన రసాయన ధర్మాలు ఏంటివి ఒకటి దహనము రెండు ఆక్సీకరణ చర్యలు మూడు సంకలన చర్యలు నాలుగు ప్రతిక్షేపణ చర్యలు వీటన్నింటినీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా శిక్ష జిల్లా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క ఈ టాపిక్ను నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్